అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ కంబదూరు మండల పరిధిలో జరిగిన సుజాత హత్య కేసులో స్వయాన భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కొడుకు ప్రణీత్ను కళ్యాణదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యానికి బానిసై కన్న తల్లి అనే కనికరం లేకుండా డబ్బులు ఇవ్వలేదనే కోపంతో నిద్రిస్తున్న సమయంలో తల్లి సుజాతపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ హత్య జరిగిన 24 గంటల్లోపే పోలీసులు కేసు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించిన సీఐ తేజోమూర్తి, ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. నిన్నటి దినం కంబదూరు టౌన్లో ఈరిగ సుజాత అనేటువంటి ఆమెను, ఆమె కుమారుడు ఈరిగ ప్రణీత్ త్రాగడానికి డిమాండ్ చేసినటువంటి డబ్బు ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆమె పైన పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడం జరిగింది. వెంటనే మృతురాలి భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిన్నటి దినం కేసు నమోదు చేయడం జరిగింది. హత్య జరిగిన 24 గంటల్లోపునే ఈ దర్యాప్తు అధికారి కళ్యాణదుర్గం టౌన్ సీఐ తేజోమూర్తి, కంబదూరు సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ వారి సిబ్బంది ఈ యొక్క కేసులో ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నారు. విచారణలో తనకు రాబోయే ఇతర వ్యసనము కలవని, తన వ్యసనాలకు డబ్బు అడిగినప్పుడు తన తల్లి ఇవ్వకుండా ఉందనే ఉద్దేశంతో ఆమెపై అక్కస్ పెంచుకొని ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఈ పెట్రోల్ కొనుక్కొని పోయి పెట్రోల్ను ఆమె పైన పడుకొని నిద్రిస్తున్నటువంటి ఆమె పైన పోలీసులు నిప్పంటించినారని నిందితుడు నేరాన్ని అంగీకరించడం జరిగింది. నిందితుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు అతను పెట్రోల్ పంపు వచ్చినటువంటి ఆ ఖాళీ బాటిల్స్ని, అదేవిధంగా నిప్పు పెట్టడానికి ఉపయోగించినటువంటి అగ్గిపెట్టెను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని వివరాలను సాక్ష్యాలను సేకరించి అతన్ని ఈరోజు రిమాండ్ను కోర్టులో ఆధారపరుస్తుంది. కేవలం హత్య జరిగిన 24 గంటల్లోపునే నిందితుని అరెస్ట్ చేసినటువంటి కళ్యాణదుర్గం టౌన్ సీఐ తేజోమూర్తి, కంబదూరు ఎస్ఐ రాజేష్ వారి సిబ్బంది కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా వారికి రివార్డు ఇవ్వాలని చెప్పేసి గౌరవ జిల్లా ఎస్పీ గారిని రివార్డ్స్ నిమిత్తం సిఫార్సు కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.